శాశ్వత దంతాలు పోగొట్టుకుంటే కృత్రిమ దంతాలు ఏ మేరకు ఉపయోగపడతాయి, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి, సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాత డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. హలో అండి. హాయ్. అసలు జనరల్ గా నోట్లో కనిపించే ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? జనరల్గా నోట్లో ప్రాబ్లమ్స్ అంటే మనం 100% డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకటి చిగుళ్ళలో సమస్యలు, రెండు పళ్ళలో సమస్యలు. పళ్ళు ఊడిపోకుండా ఎలా కాపాడుకోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే, అది మెయింటైన్ చేసుకోవడం ఎలాగా, ఏమైనా సమస్యలు వస్తే అక్కడక్కడే సాల్వ్ చేసుకోవడం ఎలాగా, పళ్ళు తీయించుకోకుండానే పళ్ళల్లో ఉండే సమస్యలు ఎలా చికిత్స చేయించుకోవాలి అనేది ఒక కేటగిరీ అయితే, రెండోది మన దురదృష్టవశాత్తు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ పళ్ళని పోగొట్టుకుంటే మళ్ళీ వాటిని ఎలా ఎఫెక్టివ్గా రీప్లేస్ చేసుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. ఈ రెండే సమస్యలు ఉంటాయి నోట్ వర్క్ వచ్చేసరికి. మూడోది తీసుకుంటే కాస్మెటిక్, అది అందానికి సంబంధించింది. అంటే పళ్ళు రంగు మారిపోయినా, వంకర టింకర పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, సందు పళ్ళున్నా, చిన్న పళ్ళున్నా, పెద్ద పళ్ళున్నా, వాటిని సరిచేసి అందంగా నవ్వే ప్రయత్నం చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. సో నోటికి సంబంధించిన సమస్యల్లో ఈ మూడు సమస్యలుగా విభజన చేయబడుతుంది. ఇప్పుడు నోట్లో పళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నోట్లో పళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే చాలా చిన్న మెయింటెనెన్స్, మార్నింగ్ అందరూ బ్రష్ చేస్తారు, అలాగే నైట్ కూడా తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. పళ్ళ మధ్యన ఆహారం ఏదైనా ఇరుక్కుపోతే దాన్ని వెంటనే తీసేసే ప్రయత్నం చేయాలి. ఆహారం తీసుకున్న తర్వాత నోరు కడుక్కోవడం, నోట్లో ఆహారపు నిల్వలు మిగిలిపోకుండా పళ్ళ మీద కానీ చిగుళ్ళ మీద కానీ ఉండకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు మినిమం ఇంట్లో చేస్తే సరిపోతుంది. ఇది ఎవరు వాళ్ళకి వీళ్ళకి అని కాదు, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేయవలసిన మినిమం మెయింటెనెన్స్ ఇది. తర్వాత ఊడిపోకుండా ఉండాలంటే ఈ మెయింటైన్ చేసుకుంటూ ఉంటూ సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి పళ్ళు క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే చాలా వరకు సమస్యలు అవాయిడ్ చేయొచ్చు. అలా చేసినా కూడా కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి. లైక్ చిగుళ్ళలో చాలామంది చూడండి, పొద్దున్నే బ్రష్ చేస్తుంటే నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటుంది, చిగుళ్ళు కిందికి జారిపోతుంటాయి, చిగుళ్ళ నుండి చీమ్ పట్టడం, పళ్ళ మధ్యన సందులు రావడం లాంటి సమస్యలు కనపడుతుంటాయి. ఈ సమస్యల్లో ఉండే బాధాకరమైన విషయం ఏంటంటే పెయిన్ కనిపించకపోవడం. సో పేషెంట్ అది జబ్బని కానీ ఇన్ఫెక్షన్ అని కానీ రియలైజ్ అవ్వరు పెయిన్ లేకపోవడం వల్ల. ఇలాంటి ఈ సందర్భంలో ఈ చిగుళ్ళ జబ్బుల వల్లే మన శాశ్వత దంతాలని పోగొట్టుకుని పళ్ళు లేకుండా అయిపోవడానికి ఇది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి రావాలి. అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి చేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ మొత్తం చిగుళ్ళలోంచి తీసేయచ్చు, చిగుళ్ళని హెల్దీగా చేయొచ్చు, చిగుళ్ళని గట్టిపరచచ్చు, ఎట్ ద సేమ్ టైం పళ్ళని గట్టిపరిచి వాటి జీవితకాలాన్ని పెంచవచ్చు. పళ్ళు ఊడిపోకుండా ఉండడానికి ఇది ఒక మార్గం. రెండోది పళ్ళు ఊడిపోయే రీజన్ ఏంటి? పిప్పి పళ్ళు. చాలామందికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శాశ్వత దంతాలు పోగొట్టుకోవడానికి నెక్స్ట్ మెయిన్ రీజనే పుచ్చిపోయిన పళ్ళు అనేవి. పుచ్చిపోయిన పళ్ళు అంటే ఏంటి? పళ్ళ మీద సందులు పడడం, పళ్ళల్లో రంధ్రాలు పడడం, పళ్ళు నల్లగా మారడం, పళ్ళు విరిగిపోవడం, నోట్లోంచి దుర్వాసన రావడం. ఇది ఒక్క పన్నుతో స్టార్ట్ అయ్యి పక్క పళ్ళన్నిటికీ పాకడం లాంటి సమస్యలు కనపడతాయి. సో ఈ పుచ్చిపోయిన పళ్ళని కూడా ఆరంభ దశలోనే మీరు గుర్తించగలిగి వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే దానికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చిన్న ఫిల్లింగ్ల దగ్గర నుంచి రూట్ కెనాల్ చికిత్స వరకు కూడా చాలా అడ్వాన్స్మెంట్స్, చాలా అప్గ్రేడింగ్స్ ఉన్నాయి. అంటే రూట్ కెనాల్లో కూడా లేజర్ వాడడం, ఫిల్లింగ్స్లో కూడా అడ్వాన్స్డ్ ఫిల్లింగ్స్ వాడడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. చాలా ఈజీగా ఈ సమస్యను అక్కడికక్కడే ఆపేసి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి పళ్ళని స్ట్రాంగ్ చేసుకోవచ్చు, అలాగే పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. మీరు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళు ఊడిపోకుండా పూర్తిగా ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఊడిపోతే వెంటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ఓకే, కృత్రిమ దంతాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మరి శాశ్వత దంతాలు ఊడిపోతే? అవునండి, ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటి, శాశ్వత దంతాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. శాశ్వత దంతాలు ఎన్నో ఫంక్షన్స్ చేస్తాయి, ఏమైనా మాట్లాడి స్పష్టంగా మాట్లాడటానికి కానీ, మంచిగా ఆహారం నమిలి తిని ఆరోగ్యంగా ఉండడానికి కానీ, అందంగా నవ్వడానికి, కాన్ఫిడెంట్గా ఉండడానికి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ పళ్ళు చేసేది ఏంటంటే, ఈ దవడలు త్వరగా జారిపోకుండా, మొహం మీద ముడతలు పడకుండా ఈ లోపల ఉండే దంతాలు అనేవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. శాశ్వత దంతాలు చేసే ఫంక్షన్స్ ఇవి, అందుకే అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మన డే టు డే లైఫ్లోనే వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అలాగే మనం పళ్ళు లేని వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఉన్న ఏజ్ కదా, తొందరగా ష్రింక్ అయిపోతుంది ఫేసు, తొందరగా నీరసించిపోతారు, మంచి ఆహారం నమిలి తినలేక, డైలీ యాక్టివిటీస్ స్పీడ్గా చేయలేరు, పళ్ళు లేకపోవడం వల్ల స్మైల్ చెడిపోవడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా రీప్లేస్ చేయగలుగుతాయి. అవి నార్మల్గా మన పర్మనెంట్ టీత్, శాశ్వత దంతాలు ఎలా ఫంక్షన్ చేస్తాయో ఆర్టిఫిషియల్ టీత్ అలాగే చేయగలవా? ఎస్, డెఫినెట్గా చేయగలవు.
100% చేయగలవు. ఆర్టిఫిషియల్ టీత్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి, అంతే పర్మనెంట్గా ఉంటాయి, అంతే న్యాచురల్గా అందంగా ఉంటాయి. మన ఫేస్ పాడవకుండా మంచి ఆహారం నమిలి తిని హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి, చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడడానికి, అలాగే కాన్ఫిడెంట్గా బ్యూటిఫుల్గా నవ్వడానికి ఆర్టిఫిషియల్ టీత్ కూడా ఉపయోగపడతాయి. సో ఎప్పుడైనా కూడా పళ్ళు పోతే, ఒకటి రెండు పోయిన అప్పుడే వెంటనే రీప్లేస్ చేసుకున్నారనుకోండి, ఎటువంటి ఫంక్షన్ దెబ్బతినకుండా, సెట్ అంతా కదిలిపోకుండా, మొహం పాడవకుండానే అలా లైఫ్ టైం మెయింటైన్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. రైట్ మ్యామ్. సో ఆధునికంగా అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఏ రకంగా పనిచేస్తుంది, సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్ ఇంప్లాంట్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది మనకి, ఎప్పుడైతే మన శాశ్వత దంతాలని మనం పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే మన శాశ్వత దంతాలు పోయి పళ్ళు లేకుండా ఉంటామో, పళ్ళని రీప్లేస్ చేసుకోవడానికి ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక పద్ధతి. జనరల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి మనకు ఉండే పద్ధతి ఏంటి, బ్రిడ్జ్ పద్ధతి. ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని బ్రిడ్జ్ మాదిరి కూర్చోబెడితే ఫిక్స్డ్ అదొక ఫిక్స్డ్ పద్ధతి. కానీ పేషెంట్ ఉండే ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఒక్క పన్ను రీప్లేస్ చేయడానికి ముందు పన్ను వెనక పన్ను అరగ తీసేయడం కరెక్టా, వాటిని డిస్టర్బ్ చేయడం కరెక్టా, ఇంత చేసుకుంటే కూడా ఒకవేళ మనం సపోర్ట్గా తీసుకున్న పళ్ళు పాడైపోతే అప్పుడు మనం పెట్టుకున్న ఈ ఫిక్స్డ్ పళ్ళ క్వశ్చన్ ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా పేషెంట్కి ఉంటాయి. వాటిలన్నింటినీ రీప్లేస్ చేస్తూనే అడ్వాన్స్మెంట్ వచ్చింది ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్తో ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, ఇంప్లాంట్స్ ఎందుకు అన్నిటికన్నా బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కడ పన్ను పోయిందో అక్కడ నేరుగా, ఒక్క పన్ను పోయింది అనుకుంటే ఒక్క పన్నునే ఇంప్లాంట్ చేయొచ్చు, పక్క పళ్ళని మనం డిస్టర్బ్ చేయనక్కర్లేదు. నాలుగు పళ్ళు పోతే నాలుగు పళ్ళని ఇంప్లాంట్ చేయొచ్చు. నోట్లో ఒక్క పన్ను కూడా లేదనుకోండి, మొత్తం అన్ని పళ్ళు పోయినాయి యాక్సిడెంట్స్ వల్ల కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, చిగుళ్ళు జబ్బుల వల్ల కానీ, వాళ్ళకు కూడా చక్కగా కదులుతున్న పళ్ళు కానీ ఏమైనా తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి మొత్తం ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. అది ఓన్లీ ఇంప్లాంట్స్తోనే సాధ్యం, మిగతా ట్రీట్మెంట్స్తో సాధ్యం అయ్యేది కాదు. అది ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇంప్లాంట్ ఇంకోటి హెల్తీ ప్రాసెస్ ఏంటి, ఇంప్లాంట్ ఎముకలోంచి వేస్తాం కాబట్టి న్యాచురల్గా చిగురులోంచి ముల్చినట్టు ఉంటుంది కాబట్టి పేషెంట్ కంఫర్ట్స్ అవి పెట్టుడు పళ్ళలో ఫీల్ అవ్వరు పేషెంట్, వాళ్ళ న్యాచురల్ పళ్ళే వాళ్ళకి మళ్ళీ ముల్చాయి అన్నంత కంఫర్టబుల్గా ఉంటుంది. మూడోది ఇంప్లాంట్ ఎముకలోంచి వేయడం వల్ల ఇంప్లాంట్ అనేది ఎముకకు కూడా సపోర్ట్ చేసి ఎముక త్వరగా అరిగిపోకుండా చాలా సంవత్సరాలు మన ఎముక బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నా, ఇప్పుడు ఇంకొంత అడ్వాన్స్మెంట్ అంటే పార్థడెంటల్ ఇంట్రడ్యూస్ చేసింది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్. వీటికన్నా ఇంకా వీటిలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఎముక చిన్నగా అరిగిపోయింది అనుకోండి, ఒకప్పుడు ఇంప్లాంట్తో పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు ఎముక చిన్నగా అరిగిపోయినా కూడా ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ల వల్ల మనం ఎముకలోకి ఆ చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. షుగర్ ఉంటే ఇదివరకు పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. ఒకప్పుడు ఇంప్లాంట్తో పళ్ళు పెట్టుకోవాలంటే మనకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి 3 నెలలు ఆగాల్సి వచ్చేది, వెయిటింగ్ పీరియడ్. చాలామంది ఆ వెయిటింగ్ పీరియడ్కి కూడా బయట భయపడి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలని కానీ ఇంప్లాంట్స్ పెట్టుకోవాలని కానీ ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఈరోజు కదులుతున్న పళ్ళతో వస్తే ఆ పన్ను తీసేసి ఆ చిన్న రూట్ ఫామ్ లాంటి ఇంప్లాంట్ పెట్టేసి వెంటనే మనం మరుసటి రోజుకే ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి కంఫర్టబుల్గా పేషెంట్ పంపించగలుగుతున్నాం. సో పేషెంట్ మ్యాక్సిమం 2 రోజులు కూడా పళ్ళు లేకుండా ఉండని అవసరమే లేదు, ఇంత మంచి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ ప్లేస్ చేయాలి అంటే కుట్లు వేయడం, కట్ చేయడం, కొయ్యడం, నేరుగా ఎముకలోకి డ్రిల్ చేయడం ఇలాంటి భయాలు ఉండేవి. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్కి ఏంటి, అసలు కుట్లు అనేవి నోట్లో పడవు, డ్రిల్లింగ్ అనేది ఉండదు, రక్తం అనేది రాదు, చక్కగా ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టేయచ్చు. అంటే జస్ట్ ఇలాగే చిగురులోంచి పెట్టేసే అవకాశం ఉంది. దానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, స్పెషలిస్టులు కూడా అవైలబిలిటీలో ఉండడం వల్ల చాలా ఈజీగా పోయిన పళ్ళని మనం రీప్లేస్ చేయగలుగుతున్నాము. రైట్ మేడం, ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి ఇంకా తెలుసుకుందాం. ఒక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. విజయవాడ నుంచి శ్రవణ్ గారు, హలో. హలో, యా శ్రవణ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి మ్యామ్తో. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే శ్రవణ్, చెప్పండి. మేడం, మాకు కింది వరుసలో లెఫ్ట్ అండ్ రైట్ జ్ఞానదంతాలు ఉన్నాయండి. ఓకే. సో వాటి వల్ల తినడం వల్ల అన్నము దాంట్లోకి వెళ్ళటము, తినడానికి రాకపోవటము చాలా ప్రాబ్లం అవుతుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏంటంటే అవి ఎముకకి అనుకుని ఉన్నాయంట, తీయటానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఈ టీత్స్ లో సిమెంట్ వేయించుకున్నామండి, పర్మనెంట్ సిమెంట్ అని వేశారు, కానీ అది ఎవ్రీ 3 మంత్స్ కి పోతుందండి. సో ఈ జ్ఞానదంతాలు వేయించుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా చెప్తారు? శ్రవణ్, అసలు జ్ఞానదంతాలు తీయించుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జ్ఞానదంతాలు తీయించుకోకపోతేనే మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అది ఆ జ్ఞానదంతాలు అంటే ఏంటి, 17 సంవత్సరాల దగ్గర నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఎప్పుడన్నా వస్తాయి.
అది జ్ఞానదంతం అంటే ఆఖరి పళ్ళు అవి. ఆఖరి పళ్ళు అవ్వడం వల్ల మూల క్రియేట్ అయ్యి ఆహారము అంతా అక్కడ ఇరికి ఇన్ఫెక్ట్ అవ్వడం, నోరు తెరవలేకపోవడం, వాచిపోవడం, నోరు దుర్వాసన రావడం, మాట్లాడలేకపోవడం, ఇక్కడ కణతల్లోకి పెయిన్ రావడం లాంటి సమస్యలు పేషెంట్ ఫేస్ చేస్తుంటారు. జనరల్గా పేషెంట్ చేసే తప్ప ఏంటంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు అలా పెయిన్ వచ్చినప్పుడంతా, కానీ మళ్ళీ ఒక వారానికో నెలకో మళ్ళీ పెయిన్ రికరెంట్గా వస్తూనే ఉంటుంది. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ దీనికి ఏంటి అంటే జ్ఞానదంతాలు తీయించేసుకోవడమే. ఎస్, జ్ఞానదంతాలు కొంతవరకు ఎముక అతుక్కుని ఉండడం సహజమే. అది పెద్ద అది అంటే అంత కాంప్లికేటెడ్ ఇష్యూ ఏమీ కాదు. దాన్ని తీయడానికి ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళు ఇలా జ్ఞానదంతాలు తీయడానికి చిన్న చిన్న సర్జరీస్ చేయడానికి నిష్ణాతులు. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. విజయవాడలో భవానీపురంలోని అలాగే కొత్త వంతెన రోడ్లో కూడా పర్మనెంట్ హాస్పిటల్ ఉందండి. ఒకసారి వెళ్ళి కలవండి, డాక్టర్ గారితో మాట్లాడితే మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది. అవి తీయించేసుకుంటే పర్మనెంట్గా ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. జ్ఞానదంతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వాటి ఉంచుకోవడం వల్ల ప్రాబ్లం తప్ప అవి మాట్లాడటానికి పనికిరావు, నమలటానికి పనికిరావు. సో వెంటనే తీయించేసుకోండి. మ్యామ్, ఇప్పుడు బీపీ పేషెంట్స్ అలాగే హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పళ్ళు ఫిక్స్ చేసుకుంటే ఏమైనా సమస్య ఉంటుంది వాళ్ళకి? లేదండి, డెఫినెట్గా ఉండదు. బీపీ పేషెంటు, హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. పెరాలసిస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లివర్ ఏదన్నా ఎనీ ప్రాబ్లమ్, లైక్ షుగర్ కావచ్చు, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జనరల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము అనే భయాలు వద్దు. ఎందుకంటే వాళ్ళు జనరల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి కూడా భయపడతారు. డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మార్పు పట్టదని, డెంటల్ ట్రీట్మెంట్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదని, డెంటల్ ట్రీట్మెంట్స్ ఇతర సమస్యలు ఉండే వాళ్ళకి చేయలేమని, ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేమని అనే అపోహలు గురవుతుంటారు. అలాంటి పరిస్థితులు అస్సలు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా కొంచెం పళ్ళు వదిలవడం, కొంచెం పళ్ళు ఊడిపోవడం, పళ్ళు లేకుండా ఉండడం అనేది 40-45 దాటిన తర్వాత షుగర్ ఉండే పేషెంట్కి ఎక్కువ చూస్తుంటాం. అలాగే బీపీ, ఇతర హార్ట్ డిసీజెస్, ఇతర సమస్యలు ఉండేవాళ్ళు కొంచెం ఓరల్ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళకి కూడా ఎక్కువ చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో వాళ్ళు పళ్ళు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళు జనరల్ హెల్త్ త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జనరల్ హెల్త్ మెయింటైన్ అవ్వాలన్నా, హెల్తీగా మన పనులు మనం చేసుకోవాలన్నా ఫస్ట్ చేయవలసింది ఏంటి, మంచి న్యూట్రిషియస్ డైట్ నమిలి కొరికి తినడం. ఎంతకాలం అయితే మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తామో అంతకాలం మనం హెల్తీగా మన లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతాము. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి, ప్రాపర్ డైట్ తీసుకోవడానికి మెయిన్ కావాల్సింది ఏంటి, పళ్ళు. ఆ పళ్ళు ఉంటేనే ఇది సాధ్యం. తర్వాత 45 దాటిన తర్వాతే జనరల్గా ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం, త్వరగా ముసలి అంటే వృద్ధాప్య ఛాయలు అనేవి కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా టీత్ ఉండడం వల్ల, నోట్లో ఉండాల్సిన పళ్ళు 28 పళ్ళు మెయింటైన్ చేసుకోవడం వల్ల ఇలా ఏజింగ్ ప్రాసెస్ని కొంతకాలం మనం ఆపి యంగ్గా చాలా కాలం ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా కూడా పెట్టలేము అని ఆలోచన వద్దు. కాకపోతే షుగర్ వాళ్ళకి కానీ ఎటువంటి సమస్యలు, బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఎవరికన్నా కూడా ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది. షుగర్ ఉండే వాళ్ళకి వాళ్ళ షుగర్ లిమిట్స్ని బట్టి, వాళ్ళు వాడే మందులను బట్టి, అలాగే బీపీ ఉండే వాళ్ళకి వాళ్ళు వాడే మందులను బట్టి, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎంతకాలం క్రితం సర్జరీ అయింది, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు, ఎలా చేయాలి, ఇలా రకరకాల విధాలుగా ట్రీట్మెంట్ మారుతుంది తప్ప ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కుదరదు అనేది లేదు. పర్మనెంట్ 76 బ్రాంచ్లు ఉన్నాయి. 76 బ్రాంచ్లు కూడా తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోనే ఉన్నాయి, బెంగళూరులో 13 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్లో కూడా చాలా కంఫర్టబుల్గా షుగర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. షుగర్ పేషెంట్స్ ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవడం, షుగర్ పేషెంట్స్ గమ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడాన్ని ఎక్కువగా చూస్తున్నాం. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్గా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో భయపడి డాక్టర్ని కలవకపోవడం మటుకు డెఫినెట్గా తప్పే. ఎందుకంటే నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ నోటి వరకే ఆగిపోవు. పళ్ళల్లో ఉన్న, చిగుళ్ళల్లో ఉన్న, అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తాగే మంచినీళ్ళ ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, రక్తస్రావం ద్వారా కానీ, ఈవెన్ బ్రషింగ్ చేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ లోపలికి పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అందుకే అంటారు చిగుళ్ళ జబ్బుల వల్లే కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లంగ్స్, లివర్ లాంటివి, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత వరకు క్లీన్గా పెట్టుకోండి. చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా, చీమ్ పట్టకుండా, నోట్లో పుళ్ళు పడకుండా, సగం విరిగిపోయిన ముక్కలు లేకుండా, పిప్పి పళ్ళు లేకుండా, నోరు దుర్వాసన లేకుండా క్లీన్గా పెట్టుకుంటే మ్యాక్సిమం మనం హెల్తీగా ఉన్నట్టే, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నట్టే. రైట్ మేడం, ఇప్పుడు ఈ ఫిక్స్డ్ దంతాలు అమర్చడం అనేది, ఇంప్లాంట్స్ అనేది, ఎవరైనా స్పెషలిస్టులు ఉంటారా దీనికి, లేకపోతే నార్మల్ డెంటిస్టే చేస్తారా? పార్ద డెంటల్ అన్ని క్లినిక్లోనే స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారా? ఉన్నారండి, 76 బ్రాంచెస్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు. సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు, మామూలుగా కూడా కాదు. అంటే వెరీ వెల్ ట్రైన్డ్, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. అంటే ఒక కేసుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే కేసుని ఒక 1000s ఆఫ్ టైమ్స్ చేసిన సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు. ఇంప్లాంట్స్ కూడా ఒకే స్పెషలిస్టులు 10,000 ఇంప్లాంట్లు పెట్టిన సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు. సో ట్రీట్మెంట్ వైజ్ పార్థ డెంటల్లో ప్రతి మెడికల్ ఫీల్డ్లోని
ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ 60-65% మాత్రమే ఉంటుంది. కానీ పార్థోడెంటల్ తీసుకుంటే మేము సక్సెస్ రేట్ అనేది 90-95% ఇవ్వగలుగుతున్నాము. అంటే ప్రతి బ్రాంచ్లో ఎవరికి ఏ పేషెంటు ఏ సమస్య ఉన్నా కూడా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేయడం వల్లే ఇది సాధ్యపడుతుంది. స్పెషలిస్టే కాదు, చాలా సంవత్సరాలుగా అదే పని రెగ్యులర్గా చేసే సూపర్ స్పెషలిస్టులు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు చేయడం వల్ల ఇది 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. ఇంప్లాంట్స్లో కూడా అదే సక్సెస్ రేట్ చూస్తున్నాము. అలాగే ఎత్తుపళ్ళు వంకరపళ్ళకి చేసే క్లిప్పుల చికిత్సలో కూడా ఫెయిల్యూర్సే లేకుండా 100% ఇవ్వగలుగుతున్నాము. చిగుళ్ళ జబ్బుల్ని తగ్గించే అడ్వాన్స్డ్ లేజర్కి సంబంధించిన చిగుళ్ళు ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు కాదు, అందానికి సంబంధించిన స్మైల్ డిజైనింగ్ కాదు, ఇలా ఏవైనా కూడా సూపర్ స్పెషలిస్టులు చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ కనుక పడుతుంది. అలాగే తీసుకునే కేర్ కానీ ఒక 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 ప్రాబ్లంతో జనరల్గా పార్థోడెంటల్కి వచ్చే పేషెంట్లు ఎలా ఉంటారు, చాలా ఫెయిల్యూర్సు, చాలా క్లినిక్లు తిరిగి ఎక్కడా సాధ్యపడలేదు, బాగా సమస్య ఎక్కువగా ఉంది, ఆ సమస్యకు పరిష్కారం కావాలి, షుగర్ హై లెవెల్స్ ఉన్నాయి, ఆయన ఫిక్స్డ్ పళ్ళు కావాలి, నోట్లో ఒక్క పన్ను కూడా లేదు, ఫిక్స్డ్ పళ్ళు కావాలి, నోరంతా చీమ్ పట్టింది, నోట్లో గడ్డలు ఉన్నాయి, ఇలా రకరకాల కాంప్లికేటెడ్ కేసెస్తోనే పేషెంట్లు ఎక్కువగా వస్తారు పార్థోడెంటల్కి. ఇలాంటి కేసెస్నే మేము తరచుగా ఎక్స్పోజ్ అవ్వడం, తరచుగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కేసెస్ని కూడా 90% సక్సెస్ రేట్తో సక్సెస్ఫుల్గా చేసి పేషెంట్ని పంపించగలుగుతున్నాము. పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అవుతున్నాయంటే డెఫినెట్గా టీమ్ వర్క్, ఒకే కేసు మీద 4-5 స్పెషలిస్టులు కలిసి పనిచేయడం వల్ల, 4-5 ఒపీనియన్తో ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ని తీసి చేయడం వల్లే సాధ్యపడుతూ ఉంది. సో పార్థోడెంటల్లో ఒక బ్రాంచ్ బెస్ట్, ఒక బ్రాంచ్ బాగాలేదు అని ఏం లేదు. అన్ని బ్రాంచెస్లో కూడా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, పర్ఫెక్ట్ స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. రైట్ మేడం, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నారు కాబట్టి సో ఇది ఖర్చు ఎక్కువ ఉంటుందేమో, సో అందరూ బేర్ చేయగలుగుతారా? డెఫినెట్గా ఎస్. ఎందుకు బేర్ చేయగలుగుతారు అంటే మీరు ఒకసారి ఫీజు డబ్బుల్ని పే చేయక్కర్లేదు కాబట్టి. జనరల్గా పార్థోడెంటల్ 76 బ్రాంచుల్లో కూడా ఎన్ని ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎకానమీ కాస్ట్కి అవైలబిలిటీలో ఉన్నాయి. అయినా కూడా కొంతమందికి ఎకానమీ కాస్ట్ కూడా రీచ్ అవ్వడం కష్టం. చాలామందికి తెలుసు మంచి ట్రీట్మెంట్ కావాలి అని ఉంటుంది, స్పెషాలిటీ ట్రీట్మెంట్ కావాలి ఉంటుంది, ముఖ్యంగా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కావాలి అని ఉంటుంది. ఈ మూడు క్వాలిటీస్ కావాలి. ఖర్చు అనేది కొంచెం అలా అందుబాటులో ఉంటే కంఫర్టబుల్గా చేయించుకుంటారు అందరూ కూడా. సో అలా మీట్ అవ్వాలి అంటే ఒకసారి ఫీజు పే చేయలేని పరిస్థితులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇన్స్టాల్మెంట్లో ఫీజుని పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. బజాజ్ ఈఎంఐ అనే పద్ధతి ఉంది. అంటే మీ ఫీజు ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు అయితే దాన్ని 8 నెలల్లో కానీ, 10 నెలల్లో కానీ, 12 నెలలు 14 నెలలు వ్యవధిలో చక్కగా సులభ వాయిదాల్లో పే చేసుకోవచ్చు. ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ లోన్ మీరు శాంక్షన్ చేసుకోవడం కోసం ఎక్కడికి తిరగని అవసరం లేదు. మీ దగ్గరగా ఏదో క్లినిక్లోని ఎక్కడ మీరు వెళ్తే అక్కడే ఫ్రంట్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళు కేవలం 5 నిమిషాల్లో మీ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఈఎంఐ పద్ధతిలోనే ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే 1 రూపాయి స్కీమ్. ఈఎంఐ పద్ధతిలో ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. సపోజ్ 10,000 రూపాయలు ట్రీట్మెంట్ అనుకుంటే 1,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ 1 రూపాయి స్కీమ్లో 1 రూపాయి కడితే చాలు, మీ ఈఎంఐ అనేది వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జోబులో 1 రూపాయి ఉంటే సరిపోతుంది. సమస్య ఉన్న వెంటనే సమస్యను సాల్వ్ చేసుకునే అవకాశం ఈ 1 రూపాయి స్కీమ్ అనేది. ఫీజు మొత్తం ఎలిజిబిలిటీ 1,50,000 రూపాయల వరకు ఈ లిమిట్ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా సమస్య ఉంది అని తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ చేసుకునే సౌకర్యం కానీ అవకాశం కానీ పార్థోడెంటల్లో మాత్రమే ఉంది. ఈ 1 రూపాయి స్కీమ్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పార్థోడెంటల్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కంఫర్టబుల్గా నా ఎక్స్పీరియన్స్లో కూడా చాలామంది పేషెంట్ డబ్బులు లేక వెనక్కి వెళ్ళిపోయి 8 నెలల తర్వాత 6 నెలల తర్వాత డబ్బులతో తిరిగి వచ్చేవారు వాళ్ళు ఎక్కడో సర్దుకుని. అలాంటప్పుడు పరిస్థితి ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడము, ఇన్ఫెక్షన్ ఏ స్థాయికి పెరిగిపోతుంది అంటే తర్వాత మేము ట్రీట్మెంట్ చేయాలన్నా చేయలేని పరిస్థితికి పెరిగిపోయి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు చాలా వరకు చూసాం. ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఈఎంఐలో పే చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా అలా వెనక్కి వెళ్ళే పేషెంట్నే నేను చూడట్లేదు. చాలా కంఫర్టబుల్గా వాళ్ళ సమస్యను వెంటనే సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. అలాగే స్మైల్ డిజైనింగ్ లాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫీజుని వాళ్ళు 1 సంవత్సరం పాటు కంఫర్టబుల్గా పే చేసుకోవచ్చు కాబట్టి. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ చూద్దాం. వెస్ట్ గోదావరి నుంచి వెంకట్రావు గారు. హలో చెప్పండి. వెంకట్రావు గారు, సమస్య ఏంటి చెప్పండి. హలో డాక్టర్ గారు చెప్పండి. వెంకట్రావు గారు, మొత్తం మామూలు ఇన్సల్టేషన్ క్యాచ్ ఎంత చేస్తారు మేడం? మా పైన కింద మొత్తం పళ్ళు కట్టాలంటే సార్? మీకు షుగర్ ఉందా? షుగర్ లేదా? తర్వాత అన్ని బాగున్నాయి సార్. మేడం అన్ని బాగున్నాయి. పై దాంతో కింద ఎముక, పై ఎముక బాగున్నాయి. మొత్తం పళ్ళు కట్టాలంటే ఎంత అవుతుంది సుమారుగా?
సార్ మిమ్మల్ని ఒక్కసారి చూడవలసి ఉంటుంది. దానికి మేము మీకు ఎస్టిమేషన్ ఇవ్వడానికి ఎక్స్రే అవసరం ఉంటుంది సార్. అది ఎక్స్రేలో మీ ఎముక ఎలా ఉంది, దానికి ఎలాంటి ఇంప్లాంట్లు, ఇంప్లాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీస్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి చెందుతారు, మీరు ఏ కేటగిరీని చూస్ చేసుకుంటారు, ఏ కేటగిరీ మీరు సూటబుల్ అనేది చూసి మీ ఎముక లెంత్ని బట్టి ఇంప్లాంట్ సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత పళ్ళు పెట్టడం కూడా మీ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మిమ్మల్ని చూడకుండా వేగ్గా ట్రీట్మెంట్ చెప్పడం చాలా కష్టం సార్. అలా చెప్పకూడదు కూడా, అది ఎథికల్ కాదు. ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. విజయవాడలో 2 బ్రాంచ్లు ఉన్నాయి, గుంటూరులో 2 బ్రాంచ్లు ఉన్నాయి, రాజమండ్రిలో ఉంది, కాకినాడలో ఉంది, ఏలూరులో ఉంది, అన్నీ మీ చుట్టుపక్కల అన్నీ కూడా బ్రాంచెసే ఉన్నాయి. విశాఖపట్నం మొత్తం బ్రాంచెసే. ఎక్కడికో దగ్గరికి వెళ్ళి నేరుగా డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి, ఒక ఎక్స్రే తీసుకోమని చెప్తారు, అది తీయించుకోండి. తీయించుకోగానే మీకు ఎస్టిమేషన్ వస్తుంది. ఎస్టిమేషన్తో వెంటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా నమిలి కొరికి తినగలుగుతారు. ఇప్పుడు నోట్లో సంబంధించిన ఏ ట్రీట్మెంట్స్ అన్నా కూడా అందరికీ ఒకేలా ఉండవండి, అది పేషెంట్కి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రాపర్ ట్రీట్మెంట్ కాబట్టి. పైగా డెంటల్ ట్రీట్మెంట్స్లో డాక్టర్ గారికి ఒక ఛాలెంజ్ ఉంటుంది, అంటే ఫంక్షన్ కేవలం నమిలి కొరికి తినేయడానికి పెట్టేస్తే పళ్ళు సరిపోదు, అందంగా ఉండడానికి పెట్టేస్తే సరిపోదు. పెట్టే పళ్ళు ఎలా ఉండాలి అంటే పేషెంట్ నమిలి కొరికి తినడానికి స్ట్రాంగ్గా ఉండాలి, చూడటానికి చాలా అందంగా అట్రాక్టివ్గా ఉండాలి, అలాగే పేషెంట్ ఏజ్కి, పేషెంట్ స్కిన్కి, పేషెంట్ జెండర్కి సూటబుల్ అయ్యేటట్టు పెట్టాలి. సో అంత చక్కగా వాటిని ఒక డిజైన్ చేసినట్టు, అలాగే ఫంక్షన్ ఏమాత్రం ట్రీట్మెంట్లో లోపం జరగకుండా పెట్టాల్సిన పార్టే డెంటల్ సర్జన్ది. సో అంత చక్కగా పెట్టగలుగుతున్నాం కాబట్టి చక్కగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. సో ట్రీట్మెంట్స్ అందరికీ ఎప్పుడూ ఒకలా ఉండవు, ప్రతి చిన్న ట్రీట్మెంట్ కూడా మనిషికి మారిపోతూ ఉంటుంది. చాలామంది కూడా భయపడుతున్నారు డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా నొప్పితో కూడుకున్నవని, చాలా ఎక్కువ సిట్టింగ్స్ తీసుకుంటారని, అఫోర్డబుల్ కాదని భయపడుతున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా, చాలా సులువుగా పెద్ద ట్రీట్మెంట్ని కూడా చాలా సింపుల్గా చేసే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు చిగుళ్ళు జబ్బులు ఉన్నాయండి, దానికి అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దానిలో లేజర్ కూడా కలిపి చేయడం వల్ల చాలా సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతూ ఉంది. పేషెంట్కి ఎక్కువ నొప్పి లేకుండా సమస్య సాల్వ్ అయిపోతూ ఉంది. పళ్ళు పెట్టాలి, ఇంప్లాంట్స్ పెట్టాలి. ఇంప్లాంట్స్ అంటే వెంటనే ఇలా స్క్రూ పెట్టి పన్ను పెట్టగలుగుతున్నాము, నెక్స్ట్ రోజుకే మీకు పన్ను ఇవ్వచ్చు. నోట్లో కుట్లే ఎక్కర్లేదు, నెత్తురు కూడా చాలా మినిమల్ చుక్కల్లో వస్తుంది, జస్ట్ ఇలా డ్రాప్స్ అనమాట. అంత సులువుగా అంత అడ్వాన్స్డ్గా ఫిల్లింగ్స్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిపి పళ్ళకి చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఒక 5 సిట్టింగులకి వెళ్లాల్సి వచ్చేది ప్రతి పేషెంటు. ఇప్పుడు కేవలం 1 సిట్టింగు, బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే 2 సిట్టింగ్ తీసుకుని డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఫినిష్ చేసేస్తూ ఉన్నారు. అంత ఫాస్ట్గా పేషెంట్కి చాలా పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడం సాధ్యపడుతూ ఉంది. దానికి మంచి టెక్నాలజీ అందుబాటులో ఉండడం, మంచి స్పెషలిస్టులు నిష్ణాతులు చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ కానీ, పేషెంట్ కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయడం, సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం సాధ్యపడుతుంది. సో భయపడకండి. ఎవరికైనా సమస్య ఉంటే ఏంటంటే నేరుగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడడం ఎప్పుడు కూడా మంచిది, లేకపోతే ఇన్ఫెక్షన్స్ పెరిగి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్కి దారితీస్తుంది. అందుకే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 అనే నెంబర్ అది పాదంటల 76 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. సమస్య ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి, అక్కడ కూడా స్పెషలిస్టే ఉంటారు, నాతో 20 నిమిషాలు ఇప్పుడు మీరు మాట్లాడగలరు, ఆ నెంబర్లో స్పెషలిస్ట్ 24 గంటలు ఉంటారు. చక్కగా నెంబర్కి కాల్ చేసి స్పెషలిస్ట్తో సలహాలు తీసుకోవచ్చు, దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి సలహాలు తీసుకోవచ్చు, మీరు ఎలా ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలో సలహాలు తీసుకోవచ్చు. లేకపోతే పాదంటల్కి వెబ్సైట్ ఉంది, www.pathadental.com అని, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, అందులో చక్కగా లాగిన్ అయ్యి మీ సమస్యలన్నీ ఫొటోస్ తీసుకుని అక్కడ పోస్ట్ చేసి నేరుగా సూపర్ స్పెషలిస్ట్తో చాట్ చేసి మీ సమస్యలు ఏంటి అని మీరు తెలుసుకోవచ్చు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు మంచి ఆరోగ్యాన్ని, ఓరల్ హైజీన్ని, అందమైన చిరునవ్వుని మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంప్లాంట్స్ టెక్నాలజీ గురించి తెలియజేసినందుకు.